మున్సిపల్ కార్మికులందరికీ ఒకే చోట ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మున్సిపల్ వర్కర్స్ ఏటీసీ అధ్యక్షుడు సురేష్ బాబు జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీసీయు పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. పట్టణంలో ప్రతిరోజు చెత్త చెదారం తొలగించే పారిశుద్ధ్య కార్మికులకు వేర్వేరు ప్రాంతాలలో ఇంటి స్థలాలు మంజూరు చేయడం ద్వారా విధులకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. గత 5 ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న 172 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒకే చోట ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవా, తిరుమల, ముబారక్, చంద్ర నవీన్, బ్రహ్మయ్య పాల్గొన్నారు. కోతపల్లి దగ్గర టేబుల్పల్లం దగ్గర వచ్చిన సార్ దానివల్ల మాకు ఏమైతే మార్నింగ్ 5 గంటలకి మస్టర్ రావాలి. 5 గంటలకు మస్టర్ రావాలంటే మధ్యలో ఉంటారు. మేము మిమ్మల్ని కోరేది ఏమంటే అందరికీ కలిపి ఇక్కడన్నా దగ్గరలో ఒక చోటు ఇస్తే కొంత మాకు బాగుంటుంది. ఈ మదనపల్లి పట్టణ ప్రజలకు ప్రతిరోజు సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈ రోజుకి కూడా ఇల్లు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలక వర్గాలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం. దాదాపు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి 173 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళకి కేవలం 12,000 మాత్రమే ఈ ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఈ 12,000 జీతంతో బాడిగిన్లలో ఉండేదా, సంసారాన్ని గడుపుకునేదా, తన పిల్లల్ని చదువులు బాగోగులు చూసుకునేదా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించాలి. మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ 170 మంది ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండ్ల స్థలాలు దాదాపు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారు. ఆ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు మార్నింగ్ ఉదయం 5 గంటలకు మస్టర్కి రావాలంటే ఏ విధంగా రావాలో ఈ యంత్రాంగం కూడా ఆలోచించాలి. దానిలో చాలామంది మహిళలు ఉన్నారు. 5 గంటలకి 10 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడ సేవలు చేస్తారా, అది సాధ్యం అవుతుందా కూడా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని గమనించాలి. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే ఈ 173 మందికి ఒకే చోట మున్సిపల్ లిమిట్స్లో ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి. ఇవాళ మదనపల్లి శివారు ప్రాంతాల్లో విలువైనటువంటి కోట్ల సంపదను కబ్జాదారులు అమ్ముకుంటుంటే పాలక వర్గం చూస్తూ కన్నులేమన్నా ఉందా పోయిందా అనేసి కూడా మేము అడుగుతున్నాం. ఈ సేవ చేసేటువంటి కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇండ్లు ఇయ్యకపోతే పెద్ద పోరాటాన్ని కూడా చేస్తామనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పాలక వర్గాన్ని ఈ ప్రభుత్వ అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. విభాగంలో దాదాపుగా 22-23 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాం. కానీ ఈ పద్ధతి కూడా సొంత ఇల్లు కలలాగా నిలిచిపోతా ఉన్నది. ఈ పొద్దు 12,000 రూపాయలు జీతం వస్తామంటే 12,000 రూపాయలు 2,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ కింద ఈపీఎఫ్ ఈఎస్ఐ కింద పోతే 10,470 రూపాయలతో మా జీతం తీసుకొని ఈ పొద్దు మా కుటుంబం సాగించే పరిస్థితి వస్తుంది. ఈ పొద్దు నిత్యావసర సరుకులు మాంతం పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పూర్తిగా పెరిగిపోయినాయి. ఇంటి బాడిగా 2,500-3,000 రూపాయలు మేము బాడిగలు కట్టాల్సి ఉన్న పరిస్థితి. ఈ పొద్దు మా బిడ్డలను ఏ విధంగా చదివించుకోవాలా, మేము ఏ విధంగా బతకాలన్నది మేము అడుగుతున్నాం. గతంలో కానీ మున్సిపల్ కమిషనర్కి కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ మున్సిపల్ ఆర్డీ అనంతపురం ఆర్డీ గారికి కూడా లెటర్ పెట్టాం. ఆర్డీ గారు ఏమో ఏమి కమిషనర్ గారు మీ చొరవ తీసుకొని ఖచ్చితంగా మీరు పరిశుద్ధ కార్మికులకు ఇండ్లు కేటాయించాలని చెప్పన్నా కూడా ఈ పొద్దు మున్సిపల్ కమిషనర్ కూడా మా మీద దయ చూపించలేదు. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒకసారి చూపించాం, సబ్ కలెక్టర్ గారికి కూడా ఒకసారి మెమరాడం ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి బెనిఫిట్స్ చూపించట్లేదు. ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులకి ఖచ్చితంగా ఇండ్లు కేటాయించాలి. 170 మంది పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మేము 170 మందికి ఒకే చోట స్థలాన్ని కేటాయించి మాకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో మాంతం 5 గంటల నుంచి సాయంత్రం 6:30-7 గంటల వరకు అయ్యో పలాంతాన కరోనా కేసు వచ్చింది, పలాంతాన కరోనా కేసుతో చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, ఆ బాడీ నెత్తలంటే పారిశుద్ధ్య కార్మికులలో వర్కర్లు కనిపించారు. ఈ పొద్దు మా ఇంట్లో మేము గడచలేని పరిస్థితుల్లో మాకు ఇల్లు స్థలం కేటాయించాలని మేము అడిగితే ఈ పొద్దు మాకు ఇల్లు స్థలం కేటాయించలేని పరిస్థితి ఉన్నది. ఏ విధంగా పోతున్నదో ఈ ప్రభుత్వం కూడా మీరు కూడా ఆలోచించాలి. ఈ పొద్దు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు మీరు అన్ని విధాలా సహకరిస్తే మదనపల్లిలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఖచ్చితంగా మాకు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి.